చెప్పండి ఇప్పుడు మునుగోళ్ళు ఉప ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా ఉంది ఇక్కడ వాతావరణం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలంటే అధికార పార్టీతో అవుతుంది ఏది కావాలన్నా జేబులో పైసలు నాలుగు రూపాయలు చేసుకోవడానికి పెత్తనం చేసేవాడికి అధికారం ఉంటుంది చేయడానికి అధికార పార్టీదే విజయము అధికార పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారు అంటే రెండు వేల పద్నాలుగులో కూడా అధికార పార్టీ అని చెప్పేసి కూసుకుంట్ల కోట్లు కదా జనాలు మరి ఆయన ఏం అభివృద్ధి చెందలేకనే కదా కాంగ్రెస్ని రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించింది ఈ దీనికి ఏమంటారు అంటే మోటుకు ఒక సామెత మనిషి కళ్ళు ఉంటాయి చూసే గుణం లేనప్పుడు అవపడదు అది చూసే గుణం ఉందనుకోండి మనం నిలబడ్డ ఈ రోడ్ ఉంది కదా అది ఆయన చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో తను ఎమ్మెల్యే అయిన తర్వాత డబల్ రోడ్ చేసింది ఇదే రోడ్ల మీద ఎంతో మంది మోచేతులు మోకాలు బలగొట్టుకొని చాలా ఇబ్బందులు పడ్డరు మేము కూడా ఆ విషయాలు చాలా సార్లు సిగ్గుపడ్డాం ఈ ఊరు అయ్యింది అనే విధంగా మాట్లాడినారు ఇక్కడే శంకుస్థాపన చేసి ఈ రోడ్ని ప్రప్రథమంగా గెలవంగానే ఈ రోడ్డుని మునుగోడు వరకు ఆ నుంచి నల్గొండ వరకు ఈ డబల్ రోడ్ నిర్మాణం వల్ల ప్రజలకు ఈ రవాణా సౌకర్యమే కాదు దాని ఎమ్మడు భూములు కూడా అమాంతము ఒక నెత్తిన ఒక మంచి ఖజానాగా తయారైంది ఎక్కడ ఉంటే నేను కోటీశ్వరిని అనే ఆలోచనకు వచ్చేసింది జనాలు ఎక్కడ కూడా తన యొక్క బాధని బయటికి చెప్పుకోలేకుండా నాకు ఎక్కడ ఉందనే ధైర్యపడే ధైర్యంతో బతికే అంత సోర్స్ కలిగింది దీనివల్ల అభివృద్ధిలో ఎక్కడ కూడా ఇది చేయలేదు తర్వాత రెండో విషయం ఏంటంటే మా నియోజకవర్గానికి ఫ్లోరోసిస్ ఎక్కువ ఉండే ఫ్లోరోసిస్ బాధితులు ఏ వెంకటరెడ్డి చేశారండి ఎక్కడ చేశారండి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రెండు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు అధికారంలో ఉండి ఎక్కడ తట్టమని తీసిండు దానికోసం ఎక్కడ చర్య తీసుకుంటూ ఒక్కడ చూపియమనండి దీని బ బహిర్గతంగా చర్చకు రమ్మనండి వందల మంది సభలు పెడదాం దాంట్లో రమ్మనండి అక్కడికి తెలుస్తుంది ఎవరు ఏం చేసింది చెల్లించిన కేసీఆర్ గారు వాళ్ళని చూసి వాజ్పేయి గారు చూసి కూడా దాన్ని ఏం చేయలేకపోయిండ్రు కానీ కేసీఆర్ గారు తను ఉద్యమంలో ఉన్నప్పుడే దాని గురించి ఆలోచన చేసి ప్రతి ఒక్క అప్పుడున్న అధికారం ఉన్న వాళ్ళను కూడా తీసుకొచ్చి ఒక స్పీకర్ గారు వచ్చి ఇవన్నీ చూసి తను కూడా ఏం చేయలేకపోయిండు ఎందుకంటే పెత్తందారీ పెత్తనమంతా ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు పైసా పెట్టారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అన్నాడు వీళ్ళందరూ అందులోనే ఉన్నారు కదా ఆ రోజు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మాట్లాడలేదు నిరాహార దీక్ష చేసింది నేనే దమ్ముంటే కేటీఆర్కి కూడా ఇదే విషయం పైన సవాల్ కూడా విసిరిండు ఫ్లోరోసిస్ పైన ఫస్ట్ పోరాడిందే కోమిటిరెడ్డి బ్రదర్స్ అని చెప్పేసి ఫ్లోరోసిస్ మీద తను పోరాటం చేసింది అనేది ఇక దాన్ని వర్ణించలేము అంతకంటే హీనం ఉండదు తను ఉనికిని కాపాడుకోవడానికి నల్లగొండలో పెట్టిండు సమస్య ఎక్కడ ఉందో అక్కడ పెట్టు నువ్వు నిజంగా అక్కడే చేసినా నువ్వు నల్లగొండలో పెట్టి నేను రాష్ట్రం మొత్తం చేసిన అదే విషయం అంటే ఎవరైనా నమ్ముతారండి అది ఏ ఎక్కడైతే సమస్య ఉందో పుండు ఎక్కడ ఉందో మంద అక్కడ పెట్టాలి ఇక్కడ సమస్య ఉంది ఈ సమస్య కోసం ఇక్కడే చూడాలి కదా నేను గెలిచిన తర్వాత నేను ఇది చేయలేకపోయినా నాకు నిధులు చేయలేకపోయినా నువ్వు నిధులు ఇవ్వకపోతే నువ్వు రోడ్డు మీద కూర్చొని నేను నిరసన తెలియజేయాలి గాంధీవాదంతో వాదంతో నువ్వు సంపాదించుకోవాల్సిన అవసరం ఉండే అలాంటిది నువ్వు చేయకుండా నీ అవసరాల కోసం నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం ఈ ప్రతిపక్ష పార్టీ నుంచి ఇంకో ప్రతిపక్ష పార్టీ చే నువ్వు గెలిచేది లేదు గెలిచి చేసేది కూడా లేదు ఎక్కడున్నా గంతే ఎల్లుంటేంది అల్లుంటేంది ఒక సామెత ఉంది మేకపెట్టి కట్ట ముడ్లు ఉంటేంది గడ్లు ఉంటేది ఇది ముడ్లు ఉండదా గడ్లు ఉండదా ప్రజలు నిర్ణయిస్తారు రేపు పొద్దున గంతే